లోపల తీసుకెళ్ళండి అయ్యా. ఆగస్టు 15 ఏదో ముహూర్తం పెట్టారు, సాయంత్రం 4:30 హాయ్ అదేంటో పొద్దున చూడడం లేదంట, సాయంత్రం 4 నుంచి పెట్టాము ఆగస్ట్ 15 అన్నారు. అది అందరికీ తెలుసో లేదో అని నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. నిఖిల్ రెడీ నిక్కున్నావా? ఎంత హీరో అయినా ఎంత మా బ్యానర్ అయినా కూడా ఫర్ కమింగ్ హియర్ ఐ షుడ్ థ్యాంక్ యూ. తర్వాత మన పాప పొద్దున మాట్లాడినప్పుడు నువ్వు అక్కడ దూరం నుంచి వచ్చావంట మన ఈ ఫంక్షన్కి అని అంటే, అంకుల్ నేను నాకు ఫోన్ వస్తే గీతాక్ష నుంచి ఓ మంచి హీరోయిన్ క్యారెక్టర్ కనుకుంటే నన్ను గెస్ట్ కింద పిలుస్తావు, బట్ ది సేమ్ టైమ్ ఐఎమ్ టెల్లింగ్ యూఆర్ గోయింగ్ టు డూ ఏ వెరీ గుడ్ క్యారెక్టర్ ఇన్ ఆర్ బ్యానర్. నైస్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. నువ్వు ఇంకేదో ఒకటి డిన్నర్కి వెళ్ళాలన్నావు కదా, నువ్వు వెళ్ళిపో పర్లేదు, రైట్? ఓకే, థ్యాంక్ యూ శ్రీల గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అలాగే వచ్చిన యంగ్ డైరెక్టర్స్ వీళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇతన్ని ఒకసారి ఆఫీస్కి ఇలా రమ్మని ఇందాక చెప్పాడు కదా, పిలిచినప్పుడు ఒకటి అడిగాను, బాబు మరి పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి NTR బ్రదర్లేగా ఉండి కొడితే 4 అడుగు పడిపోతారు, 10 పైకి లెగుస్తారు, అలాంటి క్యారెక్టర్ కాదు కదా ఇది, మామూలు పల్లెటూరు ఫ్రెండ్స్ 3 ఫ్రెండ్స్ కథ ఇది, పర్వాలేదా అన్న. మరి ఏం చెప్పాడో తర్వాత NTR గారితో మాట్లాడినప్పుడు, ఎవడ కష్టపడి పడాలండి ఏ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా, ఎవడి డాష్ డాష్ వాడే అని అన్నాడు. అందుకని నీ కష్టం నువ్వు పడ్డావు ఇందులో, నీ టాలెంట్ నువ్వు చూపించావు కనుక న్యాచురల్గా పైకి వస్తావు. అలాగే అమ్మాయి కూడా చాలా, నేను పూజలో చూసి అమ్మాయిని, పూజలో సరిగ్గా డ్రెస్ అయి రాలేదు, వాసుని పిలిచి నాకు చూపించిన అమ్మాయి ఏంటి, ఈ అమ్మాయి అంటే మార్చేసేవా అన్నా. లేదు సార్, అదే అమ్మాయి, సరిగ్గా డ్రెస్ అవ్వకుండా వచ్చింది అన్న. షీ హాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ ద ఫిల్మ్, చాలా బాగా చేశాం, చాలా బాగా చేశాం రియల్లీ రియల్లీ. చానాల తర్వాత వినోద్ గారు ఒక మంచి క్యారెక్టర్లో, అంటే మొత్తం వాళ్ళందరూ కష్టపడితే సినిమా నేను పట్టుకుపోయాడు లాస్ట్లో. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ ఫర్ కమింగ్ అండ్ చాలామందికి ఇలాగే పేరు పేరున చెప్పాలి కానీ ప్రత్యేకంగా హీరో కాకుండా చెప్పాల్సిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు రెండే మీరు. మీరు అంటే సినిమా సక్సెస్ అవుద్ది మళ్ళీ సక్సెస్ మీట్ ఏదో పెట్టి మళ్ళీ బోత్తాడు వాసు, ఇదంతా మామూలే. కానీ వీళ్ళిద్దరూ చేసింది మీరు అప్పటికి సినిమా చూసుంటారు కాబట్టి అప్పటికి మీకు తెలుస్తుంది, వీళ్ళిద్దరూ చించి వదిలేశారు సినిమాలో. అంటే మామూలుగా చేయలేదు వీళ్ళు, ఇంత యాక్టర్లు ఏమైపోయారు వీళ్ళు అని అనిపించే అంతగా అంత బాగా చేశారు సినిమాని ఎత్తి నిలబడడానికి, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ వీళ్ళు. అలాగే రామ్ మిర్యాల్ గారు ఉన్నారు, వీళ్ళ పేరు తెలీదు. సో వారు, సో థ్యాంక్ యూ ఆల్. తప్పకుండా ఈ సినిమా చూశాను, చాలా బాగుంది. లాస్ట్లో చాలా హార్ట్ఫుల్గా ఉండి సినిమాని మొత్తం ఎంజాయ్ చేసి ఒక గుడ్ ఫీలింగ్తో పైకి లెగుస్తాము 15 సాయంత్రం. ఇందులో వాసు గురించి చెప్పాలంటే, ఈ వాసు కాదు కాదు నేను తిడతానా నిన్ను, పర్వాలేదా? ఎంతసేపు అయినా తిట్టచ్చు. ఇతను ఇతనితో కథ చెప్పించాడు, ఈయన మాయగాడు చెప్పడం అలా. నేను తర్వాత వాసుని పిలిచాను, ఏమయ్యా అది ఫస్ట్ డైరెక్షన్ ఇస్తున్నాము, కథ బాగా చెప్పాడు, ఇది గ్యారంటీగా ఇలా వస్తుందని ఎలాగా అన్నట్టు, నాది గ్యారంటీ అన్నాడు. ఏం పెట్టావో నువ్వు వాసుకి, నాది గ్యారంటీ ఏంటి, 10 గ్యారంటీ ఎవడిస్తాడే, నాది గ్యారంటీ అన్నాడు. కానీ రషెస్ చూసిన తర్వాత నీ గ్యారంటీ అర్థమైందా, కాకపోతే నువ్వు ఫస్ట్లో బడ్జెట్ చెప్పేటప్పుడు బడ్జెట్లో మెయిన్ సార్ వర్షం కాని టైంలో తీస్తున్నాం, వర్షానికి 1 crore అని ఇచ్చాడు, అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టాడు. వర్షానికి ఓ బడ్జెట్ ఇచ్చిన ప్రొడ్యూసర్ అలాగే.
అది మీరు ఏమన్నారు అర్థమైంది సార్, ఆఫీసర్ మధ్యలో ఒక బడ్జెట్ ఇచ్చి దాన్ని డబల్ చేసామనే కదా, ఇప్పుడే ఆయన ఏదో నెంబర్ చెప్తే మిస్ అయ్యాను, సున్నాల్లో కొంచెం వీక్ అంది సార్. అదే సార్, ప్రొడ్యూసరే కదండి, అది నెంబర్లో మరి అలా చెప్తే ఎలాగ సార్ మీరు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ట్వీట్ చేసిందండి, 6 మిలియన్ వెళ్ళింది సార్, ఇప్పుడు చూస్తే 9 మిలియన్ అయింది, మీరు 6 లాక్స్ అన్నారు. ఇందాక అల్లు అర్జున్ గారి హ్యాండ్లో నేను చెప్పింది అది యాక్చువల్ 6 మిలియన్ అంటే నేనేమో 6 లాక్స్ అని చదివాను, కొంచెం లెక్కల్లో వీక్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 9 మిలియన్ అంటే నియర్లీ 1 crore వితిన్ 7 అవర్స్. సో ఈ టైటిల్ జస్టిఫికేషన్ ఫ్రెండ్కి హెల్ప్ చేయాలనుకున్నాడు, అలాగే నీకు హెల్ప్ చేశాడు అనమాట. వెరీ గుడ్, థ్యాంక్ యూ ఆల్. వినోద్ గారిని ఒక్క మాట మాట్లాడండి. థ్యాంక్ యూ అరవింద్ గారు.